हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी लक्ष्मी मन रेसिपी एंतो आरोग्यम तो पाटू रोज मोत्तम एनर्जी गा उंडडानिकी नूने गानी बियम गानी लेकुंडा शुगर उन्न वालू बरु तग्गाली अनुकुन्न वालू अलागे हेल्दी गा बरु पेरगाली अनुकुने वालू एदिगे पिल्ललतो पाटू अंदरू तिनाल्सिन ई हाई प्रोटीन ब्रेकफास्ट कोसम मुंदुगा ओक गिन्नेलो हाफ कप वरकु कंदिपप्पु वेसी అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చసెనగ పప్పు ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసి బాగా కడిగి నీళ్ళు పోసి దాదాపు 3 గంటల పాటు నానబెట్టాలి. వేరొక గిన్నెలో పావు కప్పు వరకు గోధుమ రవ్వను కాని లేదా సూజి రవ్వను కాని వేసి ఒక గంట పాటు నానబెడితే సరిపోతుంది. ఇలా చక్కగా నానిన పప్పులను అసలు నీళ్ళు లేకుండా వడకట్టి ఒక మిక్సీ జార్లో వేసి మీరు తినే కారాన్ని బట్టి 2 లేదా 3 పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. తినడానికి బాగుంటాయి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా కడిగి నానబెట్టిన గోధుమ రవ్వని గట్టిగా పిండి నీళ్లు తీసేసి ఇందులో వేయాలి. ఇందులోనే ఒక పావు కప్పు వరకు మెంతి కూర, మీకు నచ్చకపోతే పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, ఒక 1 టేబుల్ స్పూన్ కరివేపాకు ముక్కలు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఎక్కువ పప్పులు వేసి చేసే ఈ ఉండలు చాలా బలమైన ఆహారం కాబట్టి అరగడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అల్లం, జీలకర్ర, ఇంగువ తప్పకుండా వేసుకోవాలి. ఇక్కడ ఇంగువ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది, మీరైతే తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఇది లోపల వరకు సరిగ్గా ఉడికేలాగా గట్టిగా నొక్కకుండా పైపైన ప్రెస్ చేసుకుంటూ రోల్ లాగా చేసుకుంటూ అన్నింటిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిల్లుల గిన్నెలో పెట్టి ఆవిరి మీద ఉడికించడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి సరిపడా వాటర్ పోసి చిల్లుల గిన్నె పెట్టి మూత వేసి మీడియం ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇవి ఉడికాయో లేదో టూత్ పిక్ గుచ్చి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు కొద్దిగా చల్లారనివ్వండి. అయిన తర్వాత ప్లేట్ లో తీసుకొని వీటిని నెయ్యితో కాని లేదా చట్నీతో కాని సాంబార్తో కాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. రెగ్యులర్ గా ఒకే బ్రేక్ఫాస్ట్ కాకుండా కొంచెం కొత్తగా చాలా టేస్టీగా ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.